నది యొక్క అధిష్టాన దేవత పాదములకు తగులుతూ ఉంటుందిట ఆ పట్టుపుట్ట. తడిదవ హేళి పదంచల చెంచల శోభిత పీత సుచేల ధరే మణిమయ భూషణ చిత్రపటాసన రంజిత గంజిత భానుకరే. ఇప్పుడే దుర్గారావు గారు పాడారు కాబట్టి ఆ తల్లి ఎటువంటి ఆభరణములను పెట్టుకుంటుంది అంటే మణిమయ భూషణ చిత్రపటాసన చిత్ర విచిత్రమైనటువంటి వస్త్రాన్ని కట్టుకుంటుంది. అంత అందంగా మిరిసిపోతుంటుంది ఆ బట్ట. దాని మీద ఆమె పెట్టుకున్న నగల వంక ఇలా చూస్తే మిరిమిట్లు గొలుపుతూ ఉంటుందిట కాంతితో. నిజంగా ఇవాళ అంత అద్భుతంగా అలంకారం చేశారు. ఒక్కసారి ఆ నదీమతల యొక్క మండలానికి అలా ప్రదక్షిణం చేస్తే చాలు అనుగ్రహించేస్తారు. ప్రత్యక్ష ప్రసారంలో చూస్తున్న వాళ్ళు చూడడం వరకే, ఇక్కడ ఉన్న వాళ్ళకు భాగ్యం ఉంది. విన్న తరువాత వేదిక మీదకి వచ్చి ఇవాళ రామాచార్యులు గారు ప్రదక్షిణం చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు అందరికీ. ఒక్కసారి ప్రదక్షిణం చేసి వెళ్ళిపోతే చాలు అనుగ్రహిస్తాయి అధిష్టాన దేవతలు. కాబట్టి తడిదవ హేళి పదంచల చెంచల శోభిత పీత సుచేల ధరే మణిమయ భూషణ చిత్రపటాసన రంజిత గంజిత భానుకరే. సూర్యుని యొక్క కాంతి ఎలా ఉంటుందో అటువంటి కాంతితో కూడినటువంటి ఆభరణములతో అటువంటి వస్త్రాన్ని కట్టుకుని నడిచి వస్తూ దర్శనమిచ్చింది. జయయమునే జయ భీతి నివారిణి సంకటనాశిని పాలయమాం అంటారు. ఆమె ఏమి చెయ్యగలదో చివర చెప్పారు శంకరాచార్యులు. జయయమునే, ఇది ఆర్ష సంస్కృతికి ఉన్న గొప్పతనం. అటువంటి దేవతలని స్తోత్రం చేస్తే జయ జయ అని శబ్దం చేస్తారు. అందుకే శంకర భగవత్పాదులకు కూడా అదే, జయ జయ శంకర హర హర శంకర, హర హర పాపములను తీసేస్తారు, జయ జయ అంతటా జయాన్ని ఇస్తారు. అలాగే జయయమునే నదులు శోభిల్లుగాక, నదులు పవిత్రముగా నిలబడుగాక, నదులు స్తోత్రము చెయ్యబడుగాక, నదుల వైభవము ప్రకాశించుగాక, నదీ తీరములు సనాతన ధర్మములకు సంబంధించిన కార్యక్రమముల చేత పరిఢవిల్లుగాక, అనేకానేక యజ్ఞ యాగాది క్రతువులు నదీ తీరములలో జరుగుగాక. ఇది శంకర భగవత్పాదుల యొక్క ఆర్తి. అందుకే జయయమునే జయ భీతి నివారిణి సంకటనాశిని పావయమాం. ఓ తల్లి, నిన్ను స్మరిస్తే చాలు భయం పోతుంది. ఎంత సంకటంలో ఎంత కష్టంలో ఉండండి యమునిని తలుచుకుంటే చాలు. మీకు నేను మనవి చేశా కదా, ఇలా పువ్వులు పట్టుకుని గుర్రం అరిచినట్టుగా అరిచి పువ్వులు విసిరితే చాలు యమును అనుగ్రహిస్తుంది. యమున దగ్గర నిలబడి కాదు, మీరు ఎక్కడ నిలబడినా సరే, సంకటం వచ్చినప్పుడు మీ ఇంట్లో నిలబడి యమునాష్టకం జరిగినా చాలు. నేను ఇప్పుడు జరుగుతున్న శ్లోకాలు యమునాష్టకం నుంచే చదువుతున్నాను. అంత గొప్ప అనుగ్రహ శక్తి కలిగినటువంటి తల్లి యమునా నది. కాబట్టి శంకరాచార్యుల వారు అంటారు, ఆ యమునా నది యొక్క వైభవాన్ని స్తోత్రం చేస్తూ మధువన చారిణి భాస్కర వాహిని జాహ్నవి సంగిని సింధుసుతే మధురిపు భూషిణి మాధవతో చిణి గోకుల భీతి వినాశకృతే. ఆ తల్లి ఎంత గొప్ప స్వరూపంతో ఉంటుంది అంటే మధురిపు భూషిణి మాధవతో జగదగమోచని మానసదాయిని కేశవ కేళిని దానగతే జయయమునే జయ భీతి నివారిణి పాతక నాశిని పావయమాం అంటారు. ఆ తల్లిని స్తోత్రం చేస్తూ శంకర భగవత్, ఇది మీకు వింటున్నప్పుడు జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే, అది ఇందులోంచి వచ్చింది. ఇలా ఇటువంటి దాంట్లోంచి వచ్చింది. ఈ ఇందులో ఉన్న గొప్పతనం ఏమిటంటే, అది చదువుకుంటున్నప్పుడు మీకు తెలియకుండానే మీకు మనసులోంచి ఆనందం నది పొంగినట్టు పొంగుతుంది. అలా ఇచ్చారు శంకర భగవత్పాదులు ఆ శ్లోకాలని. రుణపడింది కదండి జాతి శంకరుల పాదాలకి మహానుభావుడు. అందుకని ఆయన అంటారు ఆ యమునని స్తోత్రం చేస్తూ, అమ్మా నువ్వెంత గొప్పవనివో తెలుసా, మధువన చారిణి భాస్కర వాహిని జాహ్నవి సంగిని సింధుసుతే. శంకరుడకు శంకరులేసాటి, బా ఏం చెప్పను, ఒక్కొక్క మాట కొన్ని రోజులు చెప్పే మాటలు. మధువన చారిణి, ఆ తల్లి బృందావనంలో ప్రవహిస్తుంది. బృందావనం అనేటప్పటికీ ఎవరు గుర్తొస్తారు, శ్రీకృష్ణుడు గుర్తొస్తాడు. మధువన చారిణి అని ఆగాను అనుకోండి, కళ్ళు మూసుకుని ఆ బృందావనం, ఆ శ్రీకృష్ణుడు, గోపాల బాలురు, గోపకాంతలు వాళ్ళందరితో కలిసి ఆయన రమించడం, ఆ బాల్య క్రీడలు, అబ్బబ్బబ్బబ్బ ఎంత ఆనందం, భాగవతం అంతా మనసులో ఒకసారి తిరగదు. కాబట్టి మధువన చారిణి భాస్కర వాహిని, భాస్కర వాహిని అంటే సూర్య భగవాను యొక్క కూతురు. భాస్కర వాహిని జాహ్నవి సంగిని, యమునా నది సముద్రంలో కలవదు, గంగానదిలో కలుస్తుంది.
ఇప్పటికీ ఉత్తరప్రదేశ్లో త్రివేణి సంగమం అని చెప్పి గంగా యమునా సరస్వతి మూడు కలుస్తాయి. ఆ కలిసిన చోట గంగలో కలుస్తుంది. అందుకని జాహ్నవి సంగిని సింధు సుతే సముద్రానికి కూతురు. ఎలా మరి సూర్యుడు కూతురన్నా? కవితాపరంగా మరి సముద్రుడికి కూతురు ఎందుకయింది అంటే గంగలో యమున కలిసింది, గంగ భార్యగా సముద్రుడితో కలిసింది. ఇప్పుడు గంగలోకి ఈమె కలిస్తే గంగ సముద్రుడికి భార్య అయితే సముద్రుడు యమునకి ఏమవుతాడు? తండ్రి అవుతాడు. అప్పుడు సముద్రానికి ఈవిడేమవుతుంది? కూతురు అవుతుంది. ఇది శంకర భగవత్పాదుల అన్వయం. కాబట్టి జాహ్నవి సంగిని సింధు సుతే మధురిపు భూషిణి మాధవతోషిణి గోకుల భీతి వినాశకృతే. మధురిపు భూషిణి, మధు అనబడేటటువంటి రాక్షసుణ్ణి సంహరించినటువంటి వాడు రిపు, శత్రువు కృష్ణ భగవానుడు విష్ణు. భూషిణి ఆయనని భూషింపచేసింది. అంటే చూడండి, లోకంలో ఒక మాట అంటారు, వాగ్భూషణం భూషణం అంటారు. భూషణం అంటే శరీరానికి కొత్త శోభని తెచ్చేదాన్ని భూషణం అంటారు, భూషింపజేస్తుంది కాబట్టి. ఒక్కొక్కరికి బాహ్యమైన భూషణముల చేత శరీరాన్ని శోభింపజేసుకోక్కర్లేదు, వాగ్భూషణం భూషణం, ఆయన వాక్క ఆయనకి భూషణం. అలా మధురిపు భూషిణి శ్రీ మహావిష్ణువుకే అలంకారము యమునా నది. ఎందుకని? అసలు ఆ యమునా నది ఆయనకి ఎంతటి అలంకారం అంటే ఆ యమునా నదికి కృష్ణుడికి అంతటి దగ్గర సంబంధం. ఆవుల వెంట దూడల వెంట పరుగెత్తాడు ఆ యమునలో, అవి నీళ్లు తాగేవి, ఆ యమునలో దిగేవాడు, ఆ యమునలో స్నానం చేసేవాడు, ఆ ఆవుల్ని దూడల్ని తోలుకొస్తుండేవాడు, గోపాల బాలులతో గోపకాంతలతో కలిసి అక్కడ అనేకమైనటువంటి లీలలు చేశాడు, ఎన్ని క్రీడలు నిర్వహించాడో మహానుభావుడు. ఆ యమునా నదీ జలాలు తాగి ఆ యమునా నదిలోకి ఆవుల్ని దూడల్ని దింపి వాటిని శుభ్రంగా కడిగేసి సాయంకాలం వేళ ఇంటికి తోలుకొస్తుంటే కొన్ని లక్షల ఆవుల మందలు నడుస్తుండేవి. లీలాశుకుడు పొంగిపోయాడు. గోధూళి ధూసరిత కోమల గోప వేషం గోపాల బాలక శతైరనుగమ్యమానం సాయం తనే ప్రతిగృహం పశుబంధనార్థం గచ్చంతమచ్యుత శిశుం ప్రణతోస్మి నిత్యం అని. ఆ యమునా నదిలో ఎన్ని ఆటలాడాడో, ఎంత మందితో ఎన్ని ఆటలాడుకున్నాడో, ఆఖరికి ఆయన ఏ గోపాల బాలులతో ఆడుకున్నాడో ఆ గోపాల బాలుల పట్ల బ్రహ్మదేవుడంతటి వాడు అసూయ చెందాడు. అసూయ చెంది ఆఖరికి నాలుగు తలకాయలు పట్టుకొచ్చి చిన్ని కృష్ణుడు యొక్క పాదములకు తగిలేటట్టుగా తిప్పి తిప్పి నమస్కారం చేశాడు. చేసి ఒక్క వరవడుగుతానివ్వయా కృష్ణ అన్నాడు. ఏం కావాలన్నాడు. ఎన్నడునైన యోగి విభులెవ్వని పాద పరాగమింతయున్ కన్నుల కానరట్టి హరి తన్నుచు గుద్దుచు కౌగిట చేర్చుచు చెట్టపట్టచున్. ఎటువంటి శ్రీ మహావిష్ణు! ఎన్నడునైన యోగి విభులెవ్వని పాదపనాగమింతయున్ కన్నుల కానరు. యోగి విభులంతటి వాళ్ళు తపస్సు చేస్తే ఆయన పాదాలకి అంటుకున్నటువంటి ఒక కణం కనపడదు. అటువంటి కృష్ణుడిని పట్టుకుని వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఈ గోపాల బాలురు వీళ్ళందరూ కౌగిట చేర్చు చెట్టపట్టుచున్ తన్నుచు గుద్దుతున్ నగచు తద్దయుక ఇవడి కుడియాడుచున్ మన్నను చేయు వల్లవ కుమారుల భాగ్యము వింత యొప్పునే. వీళ్ళకి తెలుసా తెలియదా పక్కన పెట్టు, పరిపూర్ణావతారం. ఆ కృష్ణుడిని పట్టుకుంటున్నారు, కౌగిలించుకుంటున్నారు, తంతున్నారు, గుద్దుతున్నారు, పక్కన చేరుతున్నారు, ఆడుకుంటున్నారు, ఎంగిలి ముద్దలు పెడుతున్నారు. ఆఖరికి పెడుతుంటే మహానుభావుడు వాళ్ళు పెట్టినటువంటి ఎంగిలి ముద్దలు తాను తింటున్నాడు. వీళ్ళకన్నా అదృష్టవంతులు లోకంలో ఎక్కడున్నారయ్యా? అహోభాగ్యం అహోభాగ్యం నందగోప ప్రసౌకసాం జన్మిత్రం పరమానందం పూర్ణం బ్రహ్మ సనాతనం. పూర్ణమై సనాతనమైనటువంటి బ్రహ్మము ఆడుకుంటోంది పిల్లలతో, నాకేమక్కర్లేదయ్యా. ఇలా బ్రహ్మపదంబు వేదములకన్ వీక్షింపగారాని నిన్ని లోకంబున ఈ వనాంతరమునంది మందలో కృష్ణయం చాలాపాది సమస్త భావములు నీయందే నిక్షేపించు ఈ వ్రేలందొక్కని పాదరేణువులు పై వేష్టించిన చాలదే. దిక్కుమాలిన బ్రహ్మపదం ఎవడకి కావాలి? తీసవతల బారాయి నాకొద్దు. అది ఉంటే అహంకారం వచ్చింది. నాకొద్దు కృష్ణ, నాకేమిస్తావో తెలుసా? నీతో కలిసి ఆడుకుంటున్నారే, నీతో కలిసి చెట్టాపట్టాలు వేసుకు తిరుగుతున్నారే, నిన్ను తంటున్నారే, నిన్ను గుద్దుతున్నారే, నిన్ను కౌగిలించుకుంటున్నారే, నువ్వు పెట్టిన ఎంగిలన్నం తింటున్నారే, ఎండం రగ్గి రకటంబడి తిరింకేలా విలంబింపగా రెండో బాలకులార చల్డికుడు వన్ రమ్యస్థలం బిక్కడి దండం లేగలు నీరు తాగి అరమందం పచ్చికల్ మేయుచున్ దండంబై విహరించుతుండ అమందం అమంద ప్రీతి భక్షింతమే అని కృష్ణుడు పిలిస్తే వచ్చి కూర్చుని అన్నం తింటున్నారే,
నీ ఆ ఎంగిలి నీకు పెడుతున్నారే, నీ ఎంగిలి వాళ్ళు తింటున్నారే, నువ్వు మధ్యలో నిలబడితే నిన్ను చూస్తున్నారే, వాళ్ళ పాదములకు అంటు.